సార్వత్రిక ఎన్నికలకు మరో 6 నెలలు మాత్రమే సమయం ఉండడంతో వైఎస్ఆర్సీపీ నేతల సమన్వయంపై దృష్టి సారించింది. రీజనల్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా నేతలను సమన్వయం పరిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుపతి జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం కోవూరు, నెల్లూరు రూరల్, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ పరిశీలకులు, ఇన్ఛార్జీలతో పాటు ముఖ్య నేతలతో సమావేశాలు పూర్తయ్యాయి. రెండో రోజు శుక్రవారం జడ్పీ చైర్మన్, నగర మేయర్లతో పాటు నెల్లూరు సిటీ, ఉదయగిరి, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంపీ బీదా మస్తానరావుతో పాటు ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తిలతో సమావేశం పూర్తయింది. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమావేశం కూడా పూర్తయింది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయంలో కొందరు నేతలు ఆయా ఎమ్మెల్యేలను విభేదించి వర్గాలుగా ఉన్నారు. ఉదయగిరిలో అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేయడంతో అక్కడ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా మారిపోయింది. మేకపాటి కుటుంబంలోని వ్యక్తికే అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఎవరెటు వెళ్లాలో తెలియక క్యాడర్ అయోమయంలో ఉంది. అలాగే కావలిలోను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సైతం తన ముఖ్య అనుచరుడిగా ఉన్న సుకుమార్ రెడ్డిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ కూడా సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేసింది కూడా. అక్కడ కూడా వర్గపోరు ఉంది. ఇక నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ నుంచి ముఖ్య నేతలు పోలుబైన రూప్ కుమార్ యాదవ్, ముక్కాల ద్వారకానాథులు దూరంగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అందరినీ సమన్వయం చేయడం పార్టీ పెద్దలకు కొంత తలనొప్పే. అందరూ కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం ఉంటుందన్నది ఈ సమన్వయ కమిటీ ప్రధాన ఉద్దేశం. విజయసాయిరెడ్డి మాత్రం ఆయా సమస్యలన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. నేతలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. ఉన్న లోపాలను బహిరంగంగా చర్చిస్తూ వాటిని చక్కదిద్దుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంది. ఈ సమావేశంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం విశేషం. దాంతో సిటీ క్యాడర్లో ఆనందం వ్యక్తమవుతోంది.